ఆంధ్రప్రదేశ్లో మొదలైన అరెస్టుల పర్వం రోజుకొక సంచలనానికి దారితీస్తుంది ఎప్పుడైతే అచ్చెన్నాయుడు గారి అరెస్టు అలాగే వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి అరెస్టు తర్వాత ఎవరు ఈ లిస్టులో ఉన్నారు వరుస క్రమంలో ఎవరిని నెక్స్ట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఒక సంచలనాత్మకంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటువంటి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసుకు సంబంధించి మరొక ట్విస్టు వెలుగులోకి వచ్చింది ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు స్క్రాప్ వాహనాలను కొనుగోలు చేసి బిఎస్ త్రీ వాహనాలను బిఎస్ ఫోర్గా మార్చి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారు నాగాల్యాండ్లో అనే విషయాన్ని ఎప్పుడైతే ఆర్టీఓ అధికారులు బయట పెట్టారో నిజంగా సంచలనంగా మారింది రాష్ట్ర ఈ కేసు ఇప్పుడు తాజాగా ఇందులో వెలుగు చూసిన మరొక ట్విస్ట్ ఏంటి అంటే కనుక అనంతపురం వన్ టౌన్ పోలీసులు మూడు కేసులకు సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే ఆయన తన్యుడు జేసి అస్మిత్ రెడ్డిపై కోర్టులో పీటీ వారెంట్ వేశారు క్రైమ్ నెంబర్ థర్టీ త్రీ పేరుతో పీటీ వారెంట్ వేశారనమాట ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది అది ఏంటి అనేది చూసుకుంటే గనక గతేడాది జటాదరా ఇండస్ట్రీస్ ప్రైవేటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో స్క్రాప్ కింద బిఎస్ త్రీ వాహనాలను కొనుగోలు చేశారు జటాదరా ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో స్క్రాప్ అంటే తుక్కు కింద బిఎస్ త్రీ వాహనాన్ని కొనుగోలు చేశారు ఆ వాహనాలకి తప్పుడు ఇన్వాయిస్లతో తుక్కు కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలని స్క్రాప్ కింద కొనుగోలు చేసిన ఆ వాహనాలని నాగాలాండ్ రాజధాని ఏదైతే ఉందో కోహిమ అలాగే అనంతపురం ఇతర రాష్ట్రాల్లో బిఎస్ ఫోర్ వాహనాలుగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించేశారు అయితే ఇప్పుడు అనంతపురంలో రిజిస్ట్రేషన్ చేయించిన ఒక ఎనభై వాహనాల మీద రవాణా శాఖ అధికారులు వన్ టౌన్లో ఫిర్యాదు చేయడం మొన్నటి వరకు చేసింది నాగాల్యాండ్లో రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు ఇప్పుడు అనంతపురంలో రిజిస్టర్ అయిన ఎనభై వాహనాల మీద ఇప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రవాణా శాఖ అధికారులు ఇప్పటికే ఆ కేసులకు సంబంధించి వన్ టౌన్ పోలీసులు కోర్టులో పీటీ వారెంట్ను కూడా వేశారనమాట సో ఇదే ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి వాళ్ళకి కోర్టు రిమాండ్ విధించిన నేపథ్యంలో కడప జైల్లో ఉన్న పరిస్థితి అయితే కడప జైల్లో ఉండగానే వాళ్ళ మీద పోలీసులు మళ్ళీ పీటీ వారెంట్ నమోదు చేయడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే మెజిస్ట్రేటు పీటీ వారెంట్పై విచారణ కూడా ఆల్రెడీ వాయిదా వేయడం జరిగింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అలాగే జేసీ అస్మిత్ రెడ్డిని బెయిల్కు సంబంధించి ఆల్రెడీ ఆన్లో కూడా దరఖాస్తు దాఖలు చేసుకున్నారు ఆన్లైన్లో దరఖాస్తు దాఖలు చేసుకున్నారు రెండు బస్సులకు సంబంధించి నకిలీ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్తో పాటు ఎన్ఓసి పొందిన కేసులో మొన్న పదమూడవ తేదీన ఏ వన్గా ఏ టూగా పదమూడున ఏ టూగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఏ సిక్స్గా జేసీ అస్మిత్ రెడ్డిని మెజిస్ట్రేటు మొత్తం పద్నాలుగు రోజులు రిమాండ్కి విధించింది ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ తాజాగా ఈ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో మళ్ళీ మరొక కేసు నమోదు అవడం అనంతపురంలో రిజిస్టర్ అయిన వాహనాలకు సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే అనంతపురం పోలీసులు వాళ్ళని కడప జైలుకు తరలించడం నిజంగా మరొక షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఏదో ఒక రకంగా బయటకు వద్దామని అనుకుంటున్న టైంలో మళ్ళీ వీళ్ళిద్దరి మీద కోర్టులో ఇప్పుడు ఎప్పుడైతే పీటీ వారెంట్ వేశారో క్రైమ్ నెంబర్ థర్టీ త్రీ పేరుతో ఇప్పుడు ఒక సంచలనంగా మారింది జేసీ ప్రభాకర్ రెడ్డి గారి కేసులో ఇది ఒక కీలకమైన ట్విస్ట్ ఊహించిన ట్విస్ట్ చోటు చేసుకుంది అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా వైరల్ అవుతున్న అంశం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి